ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామం నుండి ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల లోపు జరగబోవు భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్రను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి వెంకటేశ్వరరావు ఆకలి నాగేశ్వరరావు కోరారు. తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామంలో వారు మీడియాతో మాట్లాడారు. వంతెన నిర్మాణం జాప్యం వల్ల రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో శీల మంజుబాబు తదితరులు పాల్గొన్నారు. యానంద్రాక్షారం రోడ్డులో ఉన్నటువంటి ఇంజురం కోలంక ప్రధాన పంట కాలువపై ఉన్న వంతుని సుమారు 4 సంవత్సరాల 2 నెలల క్రితం శిథిలావస్థ చేరుకుని దాని మీద రాకపోకలన్నీ కూడా నిలిపివేయటం జరిగింది. దానిలో భాగంగా పక్కన కొంచెం దారి మళ్లిస్తూ తూములేసి వ్యవసాయానికి తాత్కాలిక సదుపాయంగా ఒక 6 తూములేసి నీరు మళ్లింపు కార్యక్రమం చేశారు. అయితే ఆ రోజు నుంచి కూడా నేటికి కూడా శాశ్వత ప్రాతిపదికన ఏ పనులు చేయకపోవటం రైతులకు తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. అందులో భాగంగా అనేక రకాలైన కలేబరాలు అక్కడ రావటం కానీ పూడిక తీసివేసే కార్యక్రమం ఏం జరగకపోవటం, శివారు ప్రాంతాలకు నీరు వెళ్ళకపోవటం, ఉప్పంగల్ గ్రామంలో నీటికి తాగునీటికి ఉన్న చెరువు కూడా నీరు వెళ్ళకపోవటం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు స్థానిక ప్రజలందరూ పడుతున్నారు. దీని మీద తెలుగుదేశం పార్టీ జోన్2లో భాగంగా భవిష్యత్తు భరోసా గ్యారంటీ కార్యక్రమంలో ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా దీని సమస్య మీద రేపు పొద్దున స్థానికంగా రైతులతో సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని దీని మీద ఒక కార్యక్రమం చేపట్టి యుద్ధ ప్రాతిపదికన నిర్మించేలా చర్యలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కాని పక్షంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని కూడా వెంటనే ఒక 6 నెలలలోపు నిర్మించేలాగా రైతులందరికీ హామీ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్ నాయుడు గారు కానీ, ఎన్ఎల్ రామకృష్ణుడు గారు, రాజప్ప గారు అందరూ కూడా అనేక పెద్ద 20-34 మంది సుమారు ఇన్ఛార్జీలు అందరూ కూడా రేపు బస్సు యాత్రలో భాగంగా ఈ వంతును విచ్చేస్తున్నారు, ఈ వంతున చూడడానికి విచ్చేస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక రైతాంగం అందరూ కూడా వచ్చి నాయకులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనో వాళ్ళని కూడా తెలియజేయవలసిందిగా అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. సుమారు ఒక 1200 నుంచి 1400 మంది రైతులు ఇక్కడికి రేపు పొద్దున చేరుకుని వారు ఈ ధర్నా కార్యక్రమంలో, నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు.